తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు అరెస్టును నిరసిస్తూ కుప్పం టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు అరెస్టును నిరసిస్తూ కుప్పంలో గురువారం టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అక్రమంగా అరెస్టు చేసిన అయ్యన్న పాత్రుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం సిఐడి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలపై దౌర్జన్యాలు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని అన్న క్యాంటీన్లపై వైసీపీ దౌర్జన్యం సరికాదు అన్నారు. అయ్యప్ప మాల వేసుకున్న అయ్యన్న పాత్రుడిని అర్ధరాత్రిలో అరెస్టు చేయడం ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గౌనివాణి శ్రీనివాసులు, మునిరత్నం, మనోహర్, స్థానిక కౌన్సిలర్లు మరియు టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ఈ ప్రభుత్వం ఏది చేయకపోగా చేసే వాళ్ళందరినీ కూడా హింసిస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వానికి గద్దె దింపాలని ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ గమనించాలి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతిరోజు కూడా గురించి అరెస్ట్ చేసే చాలా ధర ఇది. వాళ్ళ భార్య ఉంటే, పిల్లోళ్ళు ఉంటే గేట్లు పగలగొట్టి మీకు ధైర్యం దమ్ముంటే ఆయన నోటీస్ పంపించి మీరు అరెస్ట్ చేసి ఉంటే దమ్ము ఉంటుంది. మీకు దమ్ము లేదు, దమ్ము ఉంటే మీరు అరెస్ట్ చేసి ఉంటారు. నైట్లో పోయి అరెస్ట్ చేసేది మగతానం అన్న కాదు, కొంచెం కొడుకులు ఇట్లా పనులు చేసేది. ఇంకా న్యాయం అన్న కొడుకులు ఎవరి పని చేయడు. ఇన్ని రోజులు పోలీసులు అరెస్ట్ చేస్తా ఉండ్రి, పోలీసులు కొంచెం భయం పట్టించినేమో తెలియదు. ఇప్పుడు ఈ సిఐడి పోలీసులు నైట్లో పోయి అరెస్ట్ చేస్తారంటే వాళ్ళు దొంగ నా కొడుకులు కాబట్టి వాళ్ళు అట్లా అరెస్ట్ చేస్తారు. మీకు సిద్ధు సిద్ధు ఉంటే ఎవరెవరు వాళ్ళు పార్టీలో కూడా ఎక్కువ మంది ధర్నాలు చేస్తారో కదా, వాళ్ళంతా మీరు అరెస్ట్ చేయాలయ్యా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పిన్నాయి కానీ వాళ్ళని అరెస్ట్ చేయండి. మీరు ఫస్ట్ మా వాళ్ళు ఏం ఒక మాట మాట్లాడితే వాళ్ళు అరెస్ట్ చేసేది, అందరిని అరెస్ట్ చేసేది తెలిసేసి మీరు ఏమైనా సిద్ధు సిద్ధు ఉంటే మీరు పనులు చేపించండి అయ్యా. పనులు చేపించి వదిలేసి ధర్నాలు చేసేది, ఇది పోలీసు అరెస్టులు చేసేదేమో, కేసులు పెట్టేదేమో, ఆ పని చేయకుండా మీరు ఆ పని చేసుకునే ఉంటే ఇదేమో ఇది కాదు. అయ్యన్న పాస్టర్ కానీ అరెస్ట్ చేసిండేవాడిని వెంటనే విడుదల చేయకపోతే ఇట్లా ధర్నాలు చేస్తానే ఉంటాము. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే ఇది వచ్చింది కాబట్టి ధర్నాలు మహిళల పైన అత్యాచారం కానీ ఇప్పుడు అయ్యన్న పాత్రని వెంటనే విడుదల చేయకపోతే ఇంకా ధర్నాలు ఎక్కువ చేస్తామని తెలుస్తున్నాను. ఇక్కడ మేము ఈ దేశానికి ప్రపంచ దేశాల మించిన నాయకుడు ఈ అంబేద్కర్ గారి ముందు మేము ఇక్కడ మాట్లాడుతూ ఉంటే మీరు కొత్తగా రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పేసి ఒకటి సృష్టించి మీకు మీకు ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకొని మాకు చట్టాలతో పని లేదు, మాకు దేంట్లో రాజ్యాంగంతో పని లేదు, మేము చెప్పిందే వేదము, ఇష్టం వచ్చినట్టుగా అర్ధరాత్రిలో పోవడము, అర్ధరాత్రులు అరెస్ట్ చేయడంలో కొత్త కొత్త వింతలు. ఈ దేశమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూస్తేనైతేనేమి ఈ రాష్ట్రాన్ని చూసి నవ్వుకునే పరిస్థితి మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని మేము ఎక్కడ కూడా చెప్పుకోలేకపోతున్నాం. ఈ దేశంలో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే మా తెలుగుదేశం పార్టీ అధినేత మా నారా చంద్రబాబు బ్రాండ్ ఎక్కడ పోయినా కూడా వీళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళంట అని ఎంతో గౌరవించేవాళ్ళు. ఈ రోజు పోయి చూస్తూ ఉంటే వీళ్ళు ఏం ప్రజలు వీళ్ళు వీళ్ళెవరు దిక్కుమాలైన సీఎంని ఎన్నుకున్నారు, వీళ్ళు బ్రహ్మాండమైన నాయకులు పోగొట్టుకున్నారు. ఎక్కడ కూడా మేము తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. మీకేమాత్రం చిత్తశుద్ధి ఇంకైనా కూడా ఇంకేమైనా పోయే కాలమే మీకు ఇంకా పోయే కాలం దాపరించేది ఇంకెంతో లేదు. ఇంకా ఆరు నెలల్లో మీ ప్రభుత్వం కూలిపోవడం అది గ్యారంటీ, దాంట్లో ఎటువంటి డౌట్ ఏం లేదు. ఇకనైనా కూడా పోయేటప్పుడైనా ఏదో ఒక మంచి పేరు తీసుకొని మీరు పోవాలనేసి వెంటనే ఎవరైతే మీ చిన్న ఆయన సాగు కారణమైనారో వాళ్ళంతా కూడా కనీసం వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటాను. వెంటనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీసీల పైన దౌర్జన్యాలు అయితేనేమి, ఎస్సీల పైన దౌర్జన్యాలు అయితేనేమి, అదేవిధంగా ఈ సిఐడిలో అక్రమంగా ఇండ్లలో జరపడ్డం, అర్ధరాత్రి కని కూడా చూడకుండా కేసులు పెట్టడం, చిన్న పిల్లలు ఉంటే కూడా వారిని బెదిరించడం, అదేవిధంగా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఆయన కుమారుడు రాజేష్ ని కూడా వాళ్ళు దౌర్జన్యంగా అరెస్టు చేసి ఆయన తెల్లవారి
ఎంతో ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన్ని అయ్యన్న పాత్రుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయన అయ్యా నేను టాయిలెట్ గాన ఉపయోగిస్తానని అడుక్కుంటా ఉంటే కూడా ఆ సిఐడిలు ఎటువంటి పరిస్థితిలో కూడా వదిలేది లేదని ఆయన్ని తోచుకుంటూ దౌర్జన్యంగా ఆ అరెస్ట్ లో చేసి చూస్తుంటే ఈ రోజు ఈ యొక్క రాష్ట్రంలో ఏదైనా రాజ్యాంగము జరుగుతా ఉందా లేదంటే రాజన్న రాజ్యాంగం జరుగుతా ఉందా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. అంతేకాకుండా ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలు ఇక్కడ ముఖ్యంగా మన కుప్పంలో ఎస్సీల పైన బీసీల పైన ఓసీల పైన అనేది తారతమ్యం లేకుండా అందరి మీద కేసులు పెట్టి ఈ రోజు జైల్లో ఒక నెల పెట్టి ఇచ్చారు. వారికి అదే విధంగా టిట్ ఫర్ టాట్ అనేది ఎప్పుడు గాని ఉంది, అంటే మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. రాబోయే కాలంలో ఏ చేసిన ఎవరు చేయికి ఇదంటుకుంటుందో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆరంభం నుంచి నీతి నిజాయితీగా ఉత్తరాంధ్రలో పేద ప్రజలకు ఎన్నో కార్యక్రమాల ద్వారా సర్వీస్ అందించినటువంటి మా సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం మేము తెలుగు యువత తరపున తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ సిఐడి అధికారులు గాని ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మీరు ఏమైనా ఉంటే ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు ఆలోచించాలనే గాని ప్రతిపక్ష నాయకుల మీద తెలుగుదేశం పార్టీకి నీతి నిజాయితీగా పనిచేసినటువంటి బీసీల పైన నిజాయితీ గల నాయకుల పైన మీరు అక్రమ కేసులు పెడితే భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు, మేమందరూ ఆల్రెడీ సిద్ధంగానే ఉన్నాం, మీ కేసులను ఎదుర్కొంటాం, భయపడే ప్రసక్తే లేదు, ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం, ప్రజల్ని కలుపుకొని పోతాం, మీ దౌర్జన్యాన్ని మీ దాడుల్ని ప్రజల్ని ఎండగడతాం, ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషిగా నిలబడేంత వరకు ప్రజల తరఫున మేము పోరాడతామే గాని వెనకపోయే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా కేసుల సంఖ్య పెరుగుతుందే గాని మమ్మల్ని ఆత్మధైర్యం మీరు కానీ పోగొట్టలేరు. గుర్తుపెట్టుకోండి, బీసీల పైన అణగారిన వర్గాల పైన ఎస్సీ ఎస్టీల పైన పదే పదే మీరు దాడులు చేస్తే తిరగబడతాం, తిరగబడే రోజులు వచ్చింది, ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం, ప్రజలతో కలిసి మేము పోరాడతామే గాని వెనక్కి పోయే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మీరు అభివృద్ధి సంక్షేమ ఇంట్లో పెట్టుకో, మీ వాళ్ళ పని పెట్టు, నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ సొంత చిన్నాన్న మీ రక్త సంబంధం ఈ చిన్నాన్న పైన ఎమ్మెల్యే సిఐడిసిఐలు ఒకవేళ అధికారులు వస్తే వాళ్ళ పైన కేసు పెట్టి వాళ్ళని బెదిరిస్తారా? ఆంధ్రప్రదేశ్ అనేది ప్రజల హక్కు, తెలుగు వాళ్ళ హక్కు, నీ హక్కు కాదు, కడప కాదు, పులివెందల కాదు. దయచేసి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఆపకపోతే మా భారత రాజ్యాంగాన్ని అనుసరించకపోతే జైలుకి 16 నెలలు కాదు ఉండింది, దాని పక్కన సున్నా వస్తే చరిత్రలో హీనుడిగా మిగిలిపోయి ప్రజలకి విలన్ గా తయారైపోతావు. నువ్వు మొన్ననే దీపావళి పోయింది, నరసకాసురుని చంపింది ఎందుకో నీకు తెలుసు, ఏమో నువ్వు హిందూ మతాన్ని పాటిస్తావు మాకు తెలియదు, కానీ నరసకాసురుని వధ అన్నది ఒక దౌర్జన్యం పైన విజయం సాధించడానికి చిహ్నం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం ఇదే ఆంధ్రప్రదేశ్ లో మేమందరం టపాకాసు పేల్చుకుంటాము, టపాసు పేల్చుతాము. మీలాంటి దౌర్జన్య కీర్తి నీతి మారిన ఒక రాజకీయ నాయకుడిని తెలుగు ప్రజలు ఇంటికి వెళ్ళి పంపించారని పెద్దగా టపాసు కాల్చి పేల్చుకుంటూ తెలుగుదేశం పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చి తెలుగు ప్రజలకు న్యాయం చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నాయకులుగా పోరాడతాం. ప్రాణ త్యాగలు ఎందుకు ప్రశ్నిస్తారు? ఈ కుప్పం నియోజకవర్గానికి అభివృద్ధి చేసింది ఎవరు అనేది అందరికి తెలుసు, అది ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఎస్సీ ఎస్టీలు బీసీలని మీరు ప్రశ్నిస్తే వాళ్ళని కేసులు పెడతామంటే ఈ రోజు న్యాయస్థానం ఉంది, కోర్టులకు వెళ్తాం, కోర్టుల ద్వారా ఈ యొక్క అక్రమ కేసులను ఎలా ఎదుర్కోవాలని ఎదుర్కొంటామని తెలియజేసుకుంటూ అదే మరి ఇప్పటికైనా మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నడపాలని కోరుతూ నడపలేని పరిస్థితుల్లో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజ్యాంగం కూడా ఎలా ఉంటుంది, దాని పరిస్థితి ఎట్లా ఉంటుంది అని చెప్పి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ప్రభుత్వానికి తెలియజేసే కార్యక్రమం ఎంత దూరంలో లేదు, ఇంకా 1 సంవత్సరం మాత్రమే ఉంది. ఎక్కడైతే నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం బలపడుతున్నారని మీకు తెలుసో కాబట్టే ఈ రోజు మీరు ముఖ్యమైన నాయకుల మీద బెదిరించి కేసులు పెట్టి చాలా వరకు ఇబ్బంది పెడుతున్నారో అది మంచి పద్ధతి కాదు. ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళు కూడా కోర్టు ద్వారా ఏం చేయాలో అది కూడా చేస్తామని తెలియజేసుకుంటూ అందుకే నమస్కారాలు.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869